నమస్తే, వెల్కమ్ టు ఆద్యా మీడియా. నేను బాలు, మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినిమా విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే బాబు. సార్, ఈ మధ్య కాలంలో తీసుకున్నట్లయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాగా అనూహ్యంగా పెరిగిపోయినాయి. లాక్డౌన్ అది పుణ్యమా శాపమా తెలియదు, అంటే వీక్షకులకు అది పుణ్యమైనప్పటికీ కూడాను, ఒక వెసులుబాటు అయినప్పటికీ కూడాను, యాక్టర్స్కి మాత్రం అది ఒక శాపంగా మారింది. అంటే ఆ స్థాయిలో, అంటే సిల్వర్ స్క్రీన్ మీద యాక్ట్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చేసారు, లేకపోతే చిన్న స్క్రీన్కి వచ్చేసారు. దానికి కారణం ఏంటంటారు, అంటే ఇక్కడ కూడా ఆ స్థాయిలో వాళ్ళకి రెమ్యునరేషన్స్ దక్కుతున్నాయంటారా, లేకపోతే సిల్వర్ స్క్రీన్లో వాళ్ళకి ఛాన్సెస్ లేక ఇటు వస్తున్నారంటారా? సిల్వర్ స్క్రీన్లో ఛాన్సెస్ లేక రావడం కాదండి. ఓకే, వీళ్ళకి ఏంటంటే ఒక విధంగా మీరు ఆలోచించినట్టయితే ఈ ఓటీటీ అన్నది ఎప్పుడు వచ్చిందంటే ఆ సినిమాకి అయినటువంటి బడ్జెట్టుకి, ఆ బడ్జెట్టు థియేటర్లో రిలీజ్ చేయడానికి అవకాశం లేకపోతుందన్నమాట. ఓకే, బడ్జెట్కి వాళ్ళు బ్రేక్ ఇవన్నీ అవ్వటం లేదు. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, ఓటీటీ ఇప్పుడు లైగర్ ఉంది, పెద్ద ఫ్లాపు, అమ్మేసుకున్నారు. అమ్మేసుకుంటే నోట్స్ ఆ 135 crores వచ్చాయి. అది నాకు చాలా కాన్ఫిడెన్షియల్గా చెప్పారు ఒక విజయ్ దేవరకొండ వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పారు నాకు. ఓకే, అందువలన ఓటీటీకి ఎందుకు వెళ్తారంటే వాళ్ళ డబ్బులు క్వాలిటీ మిస్ అయిపోతున్నారు. ఓకే, నీ సినిమాని థియేటర్లో చూసినటువంటి ఆ ఎగ్జైట్మెంట్, అనుభూతి, క్వాలిటీ అన్నీ మీకు మిస్ అయిపోతున్నారు. కేవలం వాళ్ళ తాలూకు డబ్బుల్ని బ్రేక్ ఇవ్వం చేసుకొని, డబ్బులకి ఒక భరోసా ఇవ్వడం కోసం మాత్రమే సినిమా చేసేస్తున్నారు, ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓటీటీ అనేది పెద్ద వ్యాపారం అయింది. ఫర్ ఎగ్జాంపుల్ బలగం సినిమా ఉంది, ఒక 3 crore సినిమా తీశారు, ఈరోజు ఓటీటీకి ఇచ్చారు, అది ఎంత 50 crore ఎంతకో ఇచ్చారన్నమాట. అది ఇంకా కలెక్ట్ చేస్తుంది, బయట పల్లెటూరులో కలెక్ట్ చేస్తుంది, అంతా కలిస్తే 100 crore వసూలు చేస్తుంది. ఒక 3 crore సినిమా 100 crore వసూలు అంటే అది కరెక్టా, లేదంటే 100 crore సినిమాకి 105 crore వచ్చిందంటే అదిగో అది గొప్పదా? 105 or 110 crore వస్తుంది మహా కష్టం మీద, ఓ బ్రహ్మాండంగా సినిమా ఆడేస్తుంది, ఓదర కొడుతుంది చెప్పుకున్నట్టు 110 crore వస్తుంది. 100 crore బడ్జెట్ దాని మీద ఇంకో 5 crore వడ్డీ తీసినట్టు 5 crore మిగులుతుంది. ఇది గొప్ప, బలగం గొప్ప అంటే బలగమే గొప్ప అంటాను. అంటే చిన్న సినిమా, కథ బాగా ఉంది, బాగా ఒడి దగ్గరించుకొని తీశారు, ఆ సినిమా బాగుంది, సినిమా హిట్ అయింది కాబట్టి ఓటీటీ వాడు అడిగాడు, దానికి ఏదో మంచి రేటు కమ్మేసుకున్నారు, సినిమా ఆడిస్తున్నారు బయట. ఓకే, థియేటర్లో ఆడిస్తున్నారు, అంటే తెలంగాణలో వాళ్ళు ఆడినా కూడా ఆ సినిమా బలం ఆడుతుందన్నమాట. అందువల్ల ఎట్లాంటి వ్యాపారాత్మకంగా సినిమాని చూడడం బట్టి సినిమాకు ఉన్నటువంటి ఫ్లేవర్ని మిస్ అవుతున్నాను బాబు. ఓకే, అంటే ఎందుకంటే జనంలో కూర్చొని ఆ సినిమా చూస్తే ఆనందం వేరు. ఇప్పుడు కూడా పల్లెటూళ్ళల్లో వచ్చినట్టయితే కొడుకు కోడలు, లేకపోతే కూతురు అల్లుడు వచ్చినట్టయితే వాళ్ళు అత్తారింటికి రాగానే సాయంత్రం చేసి ఇద్దరు తయారైపోయి సినిమా హాల్కి వెళ్ళి సినిమా అది సంపదం అయిపోయింది, సినిమాకి వెళ్ళి రెండు బాబు అంటారన్నమాట. అలాంటిది ఈరోజు సినిమాకి వెళ్ళాలంటే భయపడుతున్నారన్నమాట, ఓ 20 rupees అవుతుంది. అవును, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఎలా తయారైపోయారంటే ఇంట్లో పడుకుని సినిమా చూడవచ్చు కదా, అంటే డ్రాయింగ్ రూమ్లో సినిమా వచ్చేస్తుంది, బెడ్రూమ్లో సినిమా వచ్చేస్తుంది, ఆ సినిమా ఫీలే లేదు మీకు. అవును, ఒక కూల్ డ్రింక్తోని మరమరాలు లేకపోతే పాప్కార్న్తో కూల్ డ్రింక్ తాగుతూ చూసేటువంటి ఫీల్ లేదు అన్నమాట. అయితే ఎగ్జైట్మెంట్ మిస్ అవుతున్నారు ఇక్కడ. తర్వాత ఏంటంటే కేవలం సొమ్ము చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు అందరికీ పని దొరుకుతుందండి, వెబ్ సిరీస్ ఉంటే ఎంతమంది పని చేస్తున్నారు వాళ్ళు? అంటే ఇప్పుడు మీకు ఇవన్నీ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని వీళ్ళందరినీ వెతుక్కొని వాళ్ళు కారు పట్టుకొని ఎంత చేసే బదులు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఒక 50 crore అనుకుంటున్నారు, ముగ్గురు కలిసి ఉంటున్నారు, ముగ్గురు కలిసి 50 crore రిచెస్ట్ వెబ్ సిరీస్ తీస్తున్నారు, అది 100 crore అనుకుంటున్నారా? ఇకైనా అంటే ఇక్కడ మొత్తం ఎంతమంది పని ఉంటుంది, 100 మంది ఉంటే 100 మందికి పని ఉంటుంది, ఒక 25 మంది ఆర్టిస్టులు ఉన్నట్టయితే ఆ 25 మందికి పని ఉంటుంది. తర్వాత ఏమో లాభాలు వస్తున్నాయి వాళ్ళు, వాళ్ళు మెయింటెనెన్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు 4 or 5 సినిమా తీస్తారండి, ఆ 4కి కారు పెట్రోల్ గిట్రోల్ అన్ని కలిసి ఈ ప్రొడక్షన్లోనే, 4కి ఆఫీసు మెయింటెనెన్స్ అంతా ఈ ప్రొడక్షన్లోనే. ఒక సినిమాకి తెలిస్తే ఒక సినిమాకి ఎంత అవుతుందో ఓటీటీ ప్లాట్ఫామ్ వెబ్ సిరీస్ కూడా అంత అవుతున్నది, అంత అంటే దాన్ని సొమ్ము చేసుకోగలుగుతున్నారు. అవును, ఇక్కడ మీకు ఏంటంటే సినిమా కావడం కాదు,
వాళ్ళు మామూలు వాళ్ళు మెయింటెనెన్స్ బాగా వాళ్ళ తాలూకు టేస్ట్ బాగా వాళ్ళ తాలూకు ఆర్టిస్టులు వాళ్ళందరూ వాళ్ళ తాలూకు క్రూ అంతటి మెయింటెనెన్స్ బాగా వాళ్ళు లాభాలు వస్తున్నాయి ఓటీటీలో. అయితే ఏంటంటే ఆ ఫ్లేవర్ మిస్ అవుతున్నారు. అంటే ఇక్కడ కేవలం డబ్బు పరంగా మాత్రమే చూడాలంటారా? మరో పక్కన జగపత్ బాబు, శరత్ కుమార్ లాంటి అగ్రశ్రేణి నటులు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చి వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళది ఈ సిల్వర్ స్క్రీన్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుంటున్నారా, పెట్టుకోవట్లేదు అనేది నా ప్రధాన. లేదండి, ఖాళీగా కూర్చోవడం లేదండి. ఇప్పుడు ఖాళీగా కూర్చోవడం, ఇప్పుడు ఇదే జగపతి బాబుకి 2 కోట్లు ఇచ్చారు కదా, మరి 2 కోట్లు ఓటీటీ లేవమంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ఓకే. అలా శరత్ కుమార్ అన్నాడు, ఓ సినిమా దెబ్బతుంది, ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది? అది బయట చెప్పుకున్నారు సినిమాలు దెబ్బతున్నాయని. డబ్బులు ఏమి లేవు వాడికి. రాజీ దగ్గర కూడా డబ్బులు అయిపోయినాయి, సినిమా చేయాలి. రాజీ కూడా సినిమాలు ఉంటే సినిమాలో చేస్తూ ఉంటుంది. మొన్న వచ్చి చిరంజీవిని కూడా అదే చెప్పింది అన్నమాట, నువ్వు చేస్తున్నప్పుడు ఏదో ముసలమ్మ క్యారెక్టర్ నా పడి అని చెప్పేసి. మరి కాకంటే వీళ్ళు కేవలం డబ్బులు సర్వైవర్ కోసం ఓటీటీ నొప్పి చేసుకుంటున్నారు. కానీ ఎంతైనా లెజెండ్ లెజెండ్ సింహాసింహే, అర్థమైందా? అది ఎప్పుడు ఉంటుందండి, అది ఆ సినిమా అఖండ ఉందనుకోండి ఓటీటీలో ఏం చూస్తారు? చూస్తే మాత్రం సినిమాలో మీకేముంటుంది? బాహుబలి ఓటీటీలో ఏం చూస్తారు? త్రిపురారు ఏం చూస్తారు? మగధేయ ఏం చూస్తారు? కనుక ఖచ్చితంగా థియేటర్లో చూడవలసిన సినిమాలు థియేటర్లో చూడాలి. ఈ విధానం పోవాలంటాను ఒక అనుభవస్తుడుగా. ఈ ఓటీటీ విధానం బెడ్రూమ్లోను డ్రాయింగ్ రూమ్లోను సినిమా చూసే విధానం పోవాలి. అక్కడ సినిమా చూసి కాశ్మీర్ అంటే మనం కూడా కాశ్మీర్ వెళ్ళిపోవాలి. ఓకే. అక్కడ ఇద్దరు హీరో హీరోయిన్ రొమాన్స్లో ఉంటే మనకు కూడా ఆ ఫీల్ కనెక్ట్ అవ్వాలి. ఓకే. అది అక్కడే దొరుకుతుంటారు ఆ ఫీల్. అక్కడ దొరుకుతుంది. అయితే మరో పక్కన తీసుకుంటే దిల్ రాజు లాంటి నిర్మాతలు ఏమంటున్నారంటే, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత కనీసం ఒక 3 వారాలు 4 వారాల దాకా ఓటీటీకి ఇవ్వడానికి వీలు లేదంటూ ఒక ప్రొడ్యూసర్ సంఘం ఏదైతే అనుకున్నారో వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు. మరో పక్కన తేజ లాంటి డైరెక్టర్ ఏమంటున్నాడంటే, పెద్ద సినిమా థియేటర్కి రావాలంటే ఎక్కువ టికెట్లు కట్ అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే అక్కడ అమ్ముడుపోయేటువంటి పాప్కార్న్ ఏదైతే కూల్ డ్రింక్ కావచ్చు, దీని రేట్స్కి భయపడి చాలా టికెట్లు కట్ అవ్వట్లేదు. కాబట్టి చాలామంది ఓటీటీ కోసం వెయిట్ చేసి 4 వారాలైనా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారంటూ తేజ కామెంట్ చేశారు. ఇద్దరు ప్రొడ్యూసర్స్కి సంబంధించినటువంటి, ఇద్దరు డైరెక్టర్కి సంబంధించినటువంటి ఒకటే విషయం పైన ఆపోజిట్గా ఉంది. దాన్ని ఎట్లా చూడాలంటారు? తేజ కామెంట్ 100కి 100 పాలు నిజం అండి. ఎందుకంటే సినీ పోలీస్ ఉంది మల్కాజ్గిరిలో, అక్కడికి వెళ్తా నేను. నా 100 రూపాయి కాఫీ తాగుదామనుకున్నాను. ఒక కాఫీ 250 రూపాయలు అండి. ఒక కాఫీ 250 రూపాయలు, పాప్కార్న్ 400 రూపాయలు ఫ్యామిలీ ప్యాక్. అవును. ఒకటి మరి ఇద్దరు పిల్లలతో మా మనవరాళ్ళు ఇద్దరితో వెళ్ళాము. ఓ పాప్కార్న్ మీ ఇద్దరు పంచుకోమంటే పంచుకుంటారా? పంచుకోరు. 2 పాప్కార్న్లు 2 కాఫీలు తీసుకోండి. అంటే కాఫీ 1/2 చేసుకున్నప్పటికి కూడా మా కోడలు మా అబ్బాయి నేను 1/2 చేసుకున్నప్పుడు కూడా ఎంత అయిపోతుంది మీకు? దాదాపుగా 1000 రూపాయలు పైన అవుతుంది. 2000 రూపాయలు ఓన్లీ స్నాక్స్ కి వెళ్తుంది. అవుతుంది. ఇక్కడ మరి టికెట్లు ఎంత ఉంది? టికెట్ కూడా తక్కువ లేదు, అవి కూడా ఎక్కువ 500 అవుతుంది. అంటే ఏమిటి, మీకు ఒక 2000 రూపాయలు పెట్టుకుని సినిమా వెళ్ళేటువంటి పరిస్థితి ఇది దేనికి ఉంటుంది? బాగా సినిమా ఉందనుకుంటేనే ఒక బాహుబలి చూడగలం 2000 రూపాయలు. అవును. ఒక తిరుపతి చూడగలము. అంతేగాని ఒక సీతారామం లాంటి సినిమాలు, చిన్న చిన్న సినిమాలు చూడడానికి కదా బాగుండొచ్చు కాక. అవును. బాగా ఫీల్ గుడ్ సినిమాలు ఇంట్లో చూసుకుందాం. అందువలన ఇప్పుడు తేజ అన్న మాటలో ఇంకో వాస్తవం ఏంటంటే, సినిమా రిలీజ్ అయినటువంటి 3 వారాల వరకు ఓటీటీ అమ్మకూడదంటే దానికి ఆఫర్ వచ్చింది. అవును. 3 వారాలు అయితే ఆఫర్ పోద్ది, టోటల్ నష్టమే కదా దానికి. అంతే కదా ఆఫర్ అంటే రాగానే అదృష్టం తలుపు తడుతుంది, తట్టగానే ఇది తలుపు తీయాలి, దురదృష్టం తలుపు తీసినంత వరకు తడుతుంది. అది మనకెందుకు? అదృష్టం తలుపు తట్టగానే అమ్మేయడమే కదా. అంతే కదా. సినిమాలో నువ్వు ఒకరికొకరు బంధుత్వాలు ఉండవు. ఆయన పెట్టిన 100 కోట్లు నువ్వు ఇస్తావా నష్టపోయినట్టయితే? అందువల్ల నష్టాన్ని ఎవరు ఇవ్వలేరండి, నష్టాన్ని ఇస్తారు. వారసులు సినిమా ఎంత లాసు? ఇప్పుడు దిల్రాజు గారు ఉన్నారండి, బలగం పోయిందండి, సార్ ఉందండి, సార్కి ఏదో ఆఫర్ వచ్చిందండి. అంటే ధనుష్ సినిమా కదా పెద్ద ఆఫర్ వస్తుందండి, 4 వారాలు ఆగడండి. ఆ సినిమా ఏమైందండి? ఆ సినిమాకి ఎలా సంపాదిస్తారండి? 8 కోట్లే కదా. అవును. ప్రాక్టికల్గా 1 కోటి రూపాయలు సంపాదించడం అంత కష్టం అండి, ప్రాక్టికల్గా ఆలోచిస్తే. అవును. అందువల్ల ఇట్లాంటి వాటిలోనూ అందరూ ఐకమత్యంగా ఉండి ఒక నిర్ణయం వద్దాం అనుకుని నేను పుట్టినప్పుడు కానీ అనుకుంటారు. ఎవరు ఐకమత్యం లేదు ఇక్కడ, ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారండి. కానీ ఆ వ్యాపారంలో కూడా పెద్దలు ఉన్నప్పుడు, రామారావు నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఒక మాట చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు అలా కాదు.
ఇప్పుడు చిరంజీవి గారు మాట చెప్పారంటే మిగతా వాళ్ళు అంటారు ఏంటి చిరంజీవి గొప్పే ఉంది అని మోహన్ బాబు అనవచ్చు. మోహన్ బాబు చెప్పినట్టు ఇంకొకడు విండు, మోహన్ బాబు కూడా చెప్పాడు ఏమన్నా సినిమాలు లేనాడు అని కూడా అంటాడు. మీరు ఎక్కడవుతుంది నువ్వు చిరంజీవిని ఛాలెంజ్ చేస్తున్నారండి, చిరంజీవిని నువ్వు ఒక్కడో మెగాస్టారా, మీ మెగాస్టార్లు కాదా అంటారన్నమాట. ఇలా పొల్యూట్ అయిపోయింది ఇండస్ట్రీ. దీన్ని బాగు చేసేవాడు ఎవడో పెద్ద కావాలి. దాసరి నారాయణ లాంటి వ్యక్తి ఎవరు లేరు కనుక ఇవన్నీ మాట్లాడుకోవడం కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు అమలు చేసేవాళ్ళు లేరు. చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ ఓటీటీ పోవాలి, థియేటర్లో సినిమా రిలీజ్ అవ్వాలి, మళ్ళీ ఎప్పట్లా కనీసం నెలకు ఒక సినిమా అయినా రిలీజ్ అయ్యి ఒక కలకలు ఆడుతుంటే బాగుంటుంది. కానీ థియేటర్లు లేకుంటే ఇంట్లో బెడ్రూమ్లో చూసుకోవడానికి సినిమాలు ఎందుకండి, పాత సినిమాలు చూసుకోవచ్చు కదా. ఓకే, పాత సినిమాలు చూసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మంచి ప్రశ్న వేశారు.